నమస్కారము. ఈరోజు మనం కొన్ని తెలుగు జాతీయాలు వాటి అర్థాలు తెలుసుకుందాము. అవి చుట్టం ఆకలి మంచానికెరుక, కారెళ్ళ కామక్క, కయ్యాల కచ్చ, ఉట్టిలో గుమ్మడి. ఇక ముందుగా ఉన్నటువంటి జాతీయం కారెళ్ళ కామక్క. ఈ జాతీయం యొక్క అర్థము మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఆమె పేరు కారెళ్ళ కామక్క. రాజుగారు బంగారంతో తులాభారం తూగిన విషయం ఎవరి ద్వారానో విన్నది ఈ కామక్క. బంగారు తులాభారం గురించి ఎక్కడ చూసినా అందరూ గొప్పగా మాట్లాడుకుంటున్నారు. నా గురించి కూడా జనాలు మాట్లాడుకోవాలంటే ఏం చేయాలి అని ఆలోచించింది కామక్క. బంగారంతో తులాభారం తూగడం అనేది తన తాహతకు చాలా చాలా మించిన పని. తులాభారం అంటే బంగారంతోనే తూగాలని ఎక్కడా చెప్పలేదు కదా అని కూడా ఆలోచించింది. అలా ఆలోచించి రాజుగారు బంగారంతో తులాభారం తూగితే తాను వంకాయలతో తులాభారం తూగాలని అనుకున్నది. కామక్క గారి వంకాయల తులాభారాన్ని గురించి అందరూ గొప్పగా మాట్లాడకపోయినా వింతగా మాత్రం మాట్లాడుకున్నారు. మొత్తానికైతే మాట్లాడుకున్నారు కదా. ఆయన చేశాడు కదా, నేనెందుకు చేయకూడదు అని కొందరు రంగంలోకి దూకుతారు. అవసరమా కాదా అనేది వారికి అనవసరం. ఇలాంటి వారిని కారెళ్ళ కామక్కతో పోలుస్తారు. ఇక ఇప్పుడు మరి ఒక జాతీయం చుట్టం ఆకలి మంచానికెరుక. ఈ జాతీయం యొక్క అర్థం మనం ఇప్పుడు తెలుసుకుందాము. కొందరికి విపరీతమైన మొహమాటం ఉంటుంది. ఆ మొహమాటం వల్ల తమకు ఇబ్బంది ఎదురవుతుందని తెలిసినా అలవాటు ప్రకారం మొహమాట పడుతూ ఉంటారు. వెనుకటి ఓ చుట్టపాయన ఒక ఇంటికి చాలా పొద్దుపోయాక వచ్చాడు. భోజనం చేయండి అని ఇంటి వాళ్ళు అడిగితే, వచ్చేటప్పుడు భోజనం చేశాను, ఆకలిగా లేదు అని అన్నాడు. అసలు విషయం ఏమిటంటే ఆ చుట్టానికి ఆకలిగానే ఉంది, భోజనం చేయండి అని అనగానే సరే అంటే ఏమనుకుంటారోనని ఆకలిగా లేదు అని మొహమాట పడుతూ అన్నాడు. పడుకోవడం అయితే పడుకున్నాడు గాని కడుపులో ఎలుకలు వీరి లెవెల్లో పరిగెడుతూ ఉన్నాయి. దీనితో అతనికి నిద్ర పట్టక రాత్రంతా మంచంలో అటూ ఇటూ దొర్లుతూనే ఉన్నాడు. మొహమాటస్తుల గురించి మాట్లాడుకునేటప్పుడు బాధ తనకు తప్ప ఇతరులకు తెలియని సందర్భంలో చుట్టం ఆకలి మంచానికెరుక లాంటి మాటలు వాడుకలో ఉన్నాయి. ఇక ఇప్పుడు మరి ఒక జాతీయం ఉట్టిలో గుమ్మడి. ఉట్టిలో గుమ్మడికాయ ఎలా ఉంటుంది? కదలకుండా మెదలకుండా ఉంటుంది. మనుషుల్లో కూడా ఉట్టిలో గుమ్మడి లాంటి వారు ఉంటారు. ఏ విషయానికి చెలించకుండా ఎటూ కదలకుండా నింపాదిగా ఉంటారు. ఇలాంటి వాళ్ళను ఉద్దేశించిన జాతీయం ఇది. ఉదాహరణకు సుబ్బారావుకు ఆ పని అప్పగించవద్దు అంటే విన్నావు కాదు, వారు ఉట్టిలో గుమ్మడి లాంటోడు. నువ్వు ఉట్టిలో గుమ్మడిలా ఉంటే ఎలా, నాలుగు ఊళ్ళు తిరిగితే నాలుగు విషయాలు తెలుస్తాయి కదా అన్న సందర్భంలో వాడేటటువంటి జాతీయం ఉట్టిలో గుమ్మడి. ఇక ఇప్పుడు మరి ఒక జాతీయం కయ్యాల క్రచ్చ. కొందరు అందరితో కలిసిపోయి హాయిగా నవ్వుతూ ఉంటారు. మరికొందరికి మాత్రం ఈ హాయి ఇతరులతో కలిసిపోవటంలో శాంతియుతంలో ఉండడంలో ఉండదు. ఎప్పుడు ఎవరితో ఒకరితో తగాదా పడటంలోనే ఉంటుంది. స్థూలంగా చెప్పాలంటే తగాదా అనేది లేకపోతే వారికి మనశ్శాంతి ఉండదు. ఇలాంటి వారిని ఉద్దేశించి అతని జోలికి వెళ్లకు, అసలే కయ్యాల క్రచ్చ అంటూ ఉంటారు. కలహప్రియులు కలహశీలను ఉద్దేశించి ఉపయోగించే జాతీయం ఇది. ఇదండి ఈరోజు వీడియోలో మనం కొన్ని తెలుగు జాతీయాలు వాటి వివరణ తెలుసుకున్నాం కదా. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.